हाई फ्रेंड्स हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल एला उन्नारंडी अंत बागुन्नारा मीरंदरू कूडा हैप्पीगा हेल्दीगा उन्नारनी मनस्फूर्तिगा कोरुकुंटुन्ना ई रोजु मन चैनल एंतो मंदी रिक्वेस्ट चेसिन वीडियो अंडी प्रती ओक्क पेरेंट एदो ओक विषयंलो एदो ओक संदर्भंलो प्रती ओक्करू ई टापिक कोसम चूसी उंटारू अदी वच्चेसी पिल्लर कलर इंप्रूवमेंट अंडी పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంచి కలర్ తో పాల మీగడ కలర్ లో అందంగా బొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారు. అయితే కొన్ని రోజులు గడిచే కొద్దీ కొంతమంది పిల్లలు వాళ్ళ స్కిన్ కలర్ అనేది ఇంతకు ముందులా ఉండకుండా కొంచెం డార్క్ అయిపోతూ ఉంటారు. ఈ కలర్ డార్క్నెస్ ఎందుకు వస్తుందో బేబీ ఫెయిర్నెస్ అనేది ఎందుకు డిక్రీజ్ అవుతుందో తెలియక పేరెంట్స్ చాలా రకాల డౌట్స్ తో అండ్ అనేక విధమైన అనుమానాలతో వాళ్ళు అనేక రకమైన సోప్స్ క్రీమ్స్ అండ్ ఇదివరకు డెలివరీ అయిన వాళ్ళని చిన్న పిల్లల తల్లుల్ని అడుగుతూ ఉంటారు బేబీ కలర్ తగ్గిపోతుంది ఏం యూస్ చేస్తే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని. అయితే నేను షేర్ చేసిన వీడియోస్ లో మన ఛానల్ లో పిల్లల కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా రకాల వీడియోస్ అనే షేర్ చేశాను. అందులో చాలా మంది కూడా ఇవన్నీ కాకుండా ఒక్కటి చెప్పండక్క పిల్లల కలర్ ఇంప్రూవ్మెంట్ కి మాక్సిమం ఉంటుంది ఎలాంటివి బయట కొనకుండా పని లేకుండా కెమికల్స్ లేకుండా 100% నేచురల్ ఇంగ్రీడియంట్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి నేను పర్సనల్ గా మా పిల్లలకు యూస్ చేసిందండి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో చాలా మంది కూడా ఇవి యూస్ చేస్తారు. బేబీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే ఇది బాగా వర్క్ అవుతుంది. కంపల్సరీ ఇది వర్క్ అయిందంటే మీ పిల్లల కలర్ ఇంప్రూవ్మెంట్ పెరిగిపోతూనే ఉంటుంది మళ్ళీ తగ్గడం ఉండదు. అండ్ దీనివల్ల ఎలాంటి ర్యాషెస్ అనేవి స్కిన్కి పడకపోవడం స్కిన్కి సూటబుల్ కాకపోవడం అనేది ఏమీ ఉండదు. మీ పిల్లలు ఎంత నల్లగా ఉన్నా కానీ ఇది కనుక మీ పిల్లల స్కిన్కి మ్యాచ్ అయింది అంటే కంపల్సరీ చాలా బాగుంటుందండి. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరే షాక్ అవుతూ ఉంటారు. ఒక వారానికి రెండో వారానికి ఇలాగా మీకు రోజులు గడిచే కొద్దీ పిల్లలు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇది వెరీ వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి. అందరి ఇళ్ళల్లో అవైలబిలిటీ ఉంటుంది. వీళ్ళు బయటకు వెళ్ళి కొనాల్సిన పని కూడా ఉండదు. ఎక్కువ ఖరీదు పెట్టే సోప్స్ క్రీమ్స్ లోషన్స్ కూడా కాదు. అందరి కిచెన్లో అవైలబిలిటీ ఉంటే పెసలండి. ఈ పచ్చి పెసలు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక్క ఇంగ్రీడియంటేనండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇది కొంతమంది సున్నిలో యూజ్ చేస్తారు కొంతమంది అసలు తెలియక ఉండి ఉంటారు. ఇది ఒక్కటే ఈ ఇంగ్రీడియంట్ ఒక్కటే బాగా ఎండలో పెట్టి అది బాగా ఎండిన తర్వాత దీన్ని బాగా మిక్సీ పట్టి ఒక క్లాత్లో దీన్ని జల్లించి మెత్తని పౌడర్లా వస్తుందండి. క్లాత్లోనే జల్లించాలి. ఎలాంటి స్టాండర్డ్లో కూడా ఇది జల్లించకూడదు ఎందుకంటే పిల్లల స్కిన్కి ఇది గరుకు లేకుండా మెత్తని పౌడర్లా మన ఫేస్కి ఎంత మెత్తగా రాసుకుంటామో అంత మెత్తని పౌడర్లా వస్తుంది క్లాత్లో జల్లిస్తే కనుక. ఇలా వచ్చిన దాన్ని మీరు వాటర్లో కానీ లేదా పాల మేగడలో కానీ మిక్స్ చేసి మీ పిల్లల స్కిన్కి ఇది అప్లై చేసినట్లయితే బిఫోర్ బాత్ అండి స్నానానికి ముందు ఇది నలుగులా పెట్టి మొత్తం బాడీ అంతా మసాజ్ చేసినట్లయితే మీ పిల్లల స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. మీ పిల్లల స్కిన్ను బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అంత బాగా వర్క్ అవుతుంది మీ పిల్లల స్కిన్ కనుక ఇది మ్యాచ్ చేయిందంటే. ఇది ఆల్సో హెల్దీ. మనం బయటకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఎలాంటి కెమికల్స్ అనేవి ఇందులో మ్యాచ్ కలవు కాబట్టి అండ్ స్కిన్కి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. ఎలాంటి ర్యాషెస్ అనేవి ఉండవు. స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మీరే దీన్ని యూజ్ చేసి మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్క వాళ్ళకి చెప్పేంత ఇదిగా ఇది వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కానీ మీ పిల్లల కలర్ ఇంప్రూవ్మెంట్ రావాలి ఎలాంటి కెమికల్స్ లేనివి యూస్ చేసి హెల్దీగా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని అనుకుంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. వర్క్ అవ్వకపోవడం అనేది ఉండదు. మీ పిల్లల స్కిన్ టోన్కి ఇది మ్యాచ్ అయింది అనుకుంటే కంపల్సరీ డే బై డే కలర్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. అంత బాగా మంచి రిజల్ట్ వస్తుందండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.